నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాన్ని మండల ఆఫీస్ ముందు మండల కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు ఈ ఒక్క వాహనాన్ని ఎంఆర్ఓకు అప్పగించారు ఎంపీటీసీ మనోహర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షహీద్ వహీద్ తాయూబ్ తదితరులు పాల్గొన్నారు कांग्रेस पार्टी नायक मैं एनो वाख्याल मैं आपे हक लेदन चपंक मल इला चूस्टे अद रे नवे पेपर ने पटकोची चू मरी अटने इनले टिप्पल नड़ते अमद ने ఇలా భాగవతం ఎట్లుంది శ్రీనివాస్ రెడ్డి కొడుకులై భాగవతాలు శ్రీనివాస్ రెడ్డి నాకు ఏం తెలియదు అన్నట్లనే మాట్లాడతారు ఇక ఇక్కడ తహసీల్దారులను ఆర్డియోలను పోలీసులను మొత్తం ఏందంటే ఇక గులాబీ రంగు కణవయ్య గురా గులాబీ బట్టలు వేసుకొని పని చేస్తున్నట్లు ఎవరైనా అడ్డమస్తే ఇవారం వాళ్ళపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం నీకేం అక్కుంది మాకేం అక్కున ప్రజాస్వామ్యం అనేది దాన్ని కూనియేస్తూ మరి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో దౌర్జన్యం తప్ప ఇంకేం మిగలలేదు ఇక ఇక్కడ ఉస్కేదైతే ఉందో కోర్టు సంపాయించుకొని ఇక్కడ వీర్పూర్ మరి కొడికి పొతంగల్ నుంచి ఈ రెండు తరపు నుంచి కూడా ఇష్టరాజ్యంగా మరి ఆర్టీఓలు అడిగారు ఆర్డీఓలు అడిగారు ఓవర్లోడ్ గా పోతుంటే ఆర్టీఓని పట్టుకోవాలి ఒక్క రోజు ఆర్టీఓ పట్టుకునే లేదు రోడ్లన్నీ నాశనం అవుతున్నాయి పైసలు ఎవరి అంటే ప్రభుత్వం ప్రభుత్వం పైసలు ఎట్లా వస్తున్నాయి అంటే ప్రజల యొక్క ట్యాక్స్ల ద్వారా వస్తున్నాయి ఆ డబ్బులన్నీ కూడా ప్రజలే దాన్ని వృధా చేస్తూ కోట్ల రూపాయలు కూడగడుతూ మరి అక్కడ శంకర పేరు మీద నిజామాబాద్ తీసుకపోయి అమ్ముకుంటున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ కుంభకోణాలు ఎట్లున్నాయంటే ఇక అధికార పార్టీకి ఎవ్వరు కూడా ఆపడానికి వీల్లేదు అంత దౌర్జన్యం ఇక్కడనే కాదు ఈ రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట ఇదే జరుగుతుంది కాబట్టి తక్షణమే దీన్ని ఉమెన్ రైట్స్ కింద మేము దీన్ని కంప్లైంట్ ఇప్పించి మరి ఇక్కడ ఎంఆర్ఓను ఆర్డీఓను అందరిని కూడా సస్పెండ్ చేయాలా ఇది కుంభకోణము ఒక్కలదే కాదు అందరిది చేయుంది ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయుంది ఎందుకంటే లాప్తురంటే మరి ఇక్కడ పార్లమెంట్ చూసుకో ఇప్పుడు డేట్ అయిపోయిన దానికి స్టాండర్ నడిపిస్తున్నారు ఇప్పుడు ఇందులో పట్టవారి సంతకం పెట్టాలి తహసీల్దార్ పట్టవారి గారు పెట్టే పనులు పెట్టాలి దీన్ని ఆలోచిస్తున్నారు ఏది ఇదేమో బోకస్ కాపీని చెప్పించి కోడిగిర నడిపిస్తుంది ఇది ఇరాజపల్లి ఇది బోనర్ ఈ బోకస్ తెచ్చి కోడిగిరలో పెట్టింది ఇది ఆర్డీఓ గారి సంతకం ఇది ఇదే ఉదయం పోయినా అది అవును సార్ ఇది గొల్ల సంతకం ఆర్డీఓ గారిదే కాదు మరి మన రోజు పెట్టలేదు కదా మరి ఆర్డీఓ గారి సంతకం అయితే ఇట్లా కొట్టివేతలు చేయొచ్చా నేనైనా కొట్టేసుకుంటా కదా దీన్ని నేనైనా కొట్టేసుకుంటుంది కాకపోతే రాసుకుంటా దీని వ్యాల్యూ ఏమి దీనికి అంటే ఒక అధికారి ఏ విధంగా పనిచేస్తున్నాడు అన్నట్టు మనకి రా ఒక అధికారి ఏ విధంగా పనిచేస్తున్నాడు దేని వల్ల పెట్టుకున్నా ఎవరు చెప్పిండు నాకు చెప్పిండా నేను మళ్ళాడితే మీరు ఒక రెన్యువల్ చేసినా చెప్పరు ఒక డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసినా చెప్పరు సరే మీరు ఉన్నారా లేకపోయినా యాస్పర్ద ఇప్పుడు ఒక డేట్ రెండు నెలల సందర్ రెండు నెలలు పెట్టుకుంటాను ఉంటారు పోనీ ఒక 10 రోజులు అయిందంటే ఒక 21 ఒక 10 రోజులు అంటే ఓకే నీకు అయిపోయింది నీకు సోయ్ లేదా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు నీకు డ్యూటీ అయిపోయింది అది అయిపోయింది గవర్నమెంట్ పేరు మీద మొత్తం కార్యాలయాన్ని అందించి నాకు అవసరం ఏం లేదు నేను అర్థం లేను కానీ కాకపోతే చేసిన విధానం ఏంది మీ పని అయితే మీరు కరెక్ట్ చేయరు కదా ఇప్పుడు నేను ఆ కుర్చీలో నేను ఉంటా నేను ఉండి ఈ ఆఫీస్ వేరే రిజిస్ట్రేషన్ చేసేమంటే చేసేస్తారా మీరు నేను కూడా గవర్నమెంట్ ఉన్నానని చెప్పేసి చేసేస్తా మరి ఎట్లా
మీకు పది రోజులకు ముందే తెలుసుకోవాలా ఈ కాఫీ పర్మిషన్ అయిపోతుంది కాఫీని మనం ఇవ్వాలని చెప్పి పెట్టాలి పెట్టకుండా అది గవర్నమెంట్ వర్క్ అంటే యాడపోషన్ నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా కదా ఆయన రెండు మూడు ఇన్ఛార్జ్ ఆడ చూస్తాడా ఇక్కడ చూస్తాడా పొద్దుదాకా గవర్నమెంట్ పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ దాంట్లో ఎంత క్వాంటిటీ ఇచ్చారు నాకు ఒకసారి చెప్పు నా టిప్పర్లు ఎంత వస్తుంది ఇప్పుడు ఆ టిప్పర్ చూపిస్తానే టిప్పర్లా నీ క్వాంటిటీ కనెక్కున్నది నలభై టన్నులు పోతున్నా మనం ఇచ్చింది ఎంత ఐదు పర్మిట్లు ఐదు అంటే ఒక ట్రాక్టర్ కలిసి మూడు చూపించారు ఐదు ముళ్ళ పదిహేను పదిహేను కంటే ఇప్పుడు నలభై చూపించు నలభై పోతున్నా ఇది దోస్తలేరా గవర్నమెంట్ కంటే